వారం ఏమి ధ్యానించామో ఒక నిమిషంలో మనం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంసోను పెరిగి పెద్దవాడయ్యాడు. తిమ్నాతు ప్రాంతంలో ఆయన నడుస్తూ ఉండగా ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఇష్టపడి తన తల్లిదండ్రులను అడిగాడు. వాళ్ళన్నారు, వారించి చెప్పారు, అయ్యా మన ఫిలిస్తీన్ పెళ్లి చేసుకోకూడదు, కావాలంటే మనంలో చాలా మంది ఉన్నారు, చూసుకో, సున్నతి చేయబడినటువంటి వారి యొక్క మన యొక్క ప్రజలు, మన ప్రజల యొక్క వారిలో చాలా మంది ఉన్నారు, చూడంటే వినలేదు. మరి ఏడ్చాడో, దాన్ని బెదిరించాడో ఏంటో మనకు తెలియదు, కానీ ఈ బాధ భరించలేక మా కొడుకు సంతోషమే మా సంతోషం అని వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈయన ఒక ద్రాక్ష తోటలో తిరుగుతున్నాడు. అటు ఇటు నాజీలు చేయబడినటువంటి వారికి ద్రాక్ష తోటలో పని ఏంటని మనం ధ్యానించాం. ఆ సమయంలో ఒక శోధన వచ్చింది, సింహము ఎదురులాగా మేకపిల్లను చంపినట్టుగా దాన్ని చంపి పక్కన పడేశాడు. మరలా రెండవ తూరు వారు ఆ యొక్క మార్గము గుండా వెళ్ళినప్పుడు సంసోను ఆ సింహము యొక్క కలేభారం నందు ఉన్నటువంటి తేనెను తీసుకుని తిన్నాడు. అంత మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులు చెప్పకుండా దాంట్లో సగం తీసుకెళ్లి వారిద్దరు కూడా ఇచ్చాడు. ఈయన దేవుడాజ్ఞను తప్పిపోవడం మాత్రమే కాకుండా, ఈయన అపవిత్రుడైపోవడం మాత్రమే కాకుండా, తన తల్లిదండ్రులను కూడా అపవిత్రుడు చేశాడని గత వారం మనం విన్నాం. అది 9 వచనాల వరకు. ఇప్పుడు 10వ వచనం నుండి 20వ వచనం వరకు మనం ధ్యానించుదాం. సాధారణంగా ఎవరైనా ఒకరు పెళ్లి ఎలా జరగాలని నడుచుకుంటాం, అంగరంగ వైభవంగా అందరూ సంతోషంతో కడుపు నిండా తింటూ ఆనందంతో కేకలు వేస్తూ గంతులు వేస్తూ చక్కగా పెళ్లి ఏర్పాటు జరగాలని, పెళ్లి జరగాలని అందరూ కూడా ఆశపడుతూ ఉంటాం. ఇక్కడ సంసోను కూడా ఆ విధంగా ఆశపడ్డాడు. కానీ ఆ చివరాఖరిలో జరిగింది ఏమిటంటే, రోదన, ఏడుపు, ఎడబాటు, గొడవలు, హత్యలు, కన్నీరు, ఇది మాత్రమే ఆ పెళ్లి పూర్తయ్యేసరికి జరిగినటువంటి తంతు. ఎన్నడూ ఊహించలేనటువంటి రీతిగా పెళ్లింకా పూర్తి కాకమునుపే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా వేరువేరైపోయారు. ఆ సందర్భం ఇంకా ఎవరు మర్చిపోకమునుపే తను పెళ్లి చేసుకోబోయేటువంటి భార్యను వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు మామ. ఎంత దారుణమైనటువంటి సంఘటన ఈ పెళ్లిలో చోటు చేసుకుంది. నాకు తెలిసి ఆ రోజుల్లో నివసించేటువంటి వారు ఈ పెళ్లిను తమ జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోలేదేమో అని అనుకుంటాను నేను. ఎందుకంటే అన్ని ఘోరాలు జరిగాయి. ఎంత ఆనందంతో చెప్పుకోవాలో అన్ని ఘోరాలు సంసోను యొక్క వివాహంలో జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క త్రోవను విడిచిపెట్టి దేవుని యొక్క నీతిని, పరిశుద్ధతను విడిచిపెట్టి ఆయన మార్గాన్ని విడిచిపెట్టి నీకు ఉన్నటువంటి సాక్ష్యముతో చూడబడేటువంటి వారి పరిస్థితి ఏమైందో ఈరోజు వాక్యంలో మనం చూడొచ్చు. నీకు దేవుడిచ్చేటువంటి సాక్ష్యముతో చూడబడుతున్నావు. విశ్వాసంలో కూడా చాలా మంది దేవుడిచ్చినటువంటి సాక్ష్యాన్ని చూడడానికి వాడుకుంటూ ఉంటారు. సాక్ష్యాన్ని చూడబడుకోవడం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. ఈ వాక్యంలో లోతుగా మనము అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతూ ఉంటది. అందుకని ఈరోజు ఈ యొక్క వర్తమానానికి నేను ఇవ్వబోయేటువంటి టైటిల్ ఏమిటంటే, ఒక జూదగాడి యొక్క కథ. ఒక జూదగాడి కథను ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. ద గ్యాంబ్లర్ శాంసన్ వాస్ ద గ్యాంబ్లర్ ఆఫ్ హిస్ టెస్టిమనీ. సంసోను తన యొక్క సాక్ష్యమును ఒక జూదముగా లేక జూదము చేసి ఆడుకొనుట ఈ రోజు మన వాక్యంలో నుండి స్పష్టముగా ధ్యానించబోతున్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఒకసారి అందరం కూడా బైబిల్ తెరచి, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరచి, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం
పదునుండి ఇరవై వచనాలు ఒకసారి మనందరం కూడా చదువుదాం. జ్ఞానం పత్రుల గ్రంథం 14:10-20 చదువమా. అంతటా అతడి తండ్రి అతను ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాడు. అచ్చట పెళ్లి కుమారులు అటు చేయుట మర్యాద. వారు అతను చూసినప్పుడు అతని యొక్క నుండుటకు వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ వాక్యాన్ని మీరు స్పష్టంగా చూడగలిగితేనే నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి, లేకపోతే అర్థమవు. వారు అతన్ని చూచినప్పుడు అతని యొక్క నుండుటకు, అంటే అతని యొక్క ఎవరు కూడా లేరు, అందుకని అతని యొక్క నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చింది. అప్పుడు సంసోను, మీ ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేది, అంటే పొడుగు కథను వేస్తాను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని పాపాన్ని నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపునార బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు నాకు దాన్ని తెలుపులేకపోయిన ఎడల మీరు 30 సన్నపునార బట్టలను 30 దుస్తులను దాకీయవలనని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకుందాం అని చెప్పారు. నీవిప్పుడు కథను వేయుమని అతనితో చెప్పారు. సరే అడగవయ్యాలి కొడుకు కదా అని అన్నారు. కాగా అతడు బలమైన దానిలో నుండి తీర్పి వచ్చును, తిని దానిలో నుండి తిండి వచ్చాను. మూడు దినముల్లోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయి 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లని, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతనిని లాలన చేయము. లేని ఎడలా మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రిని నీ ఇంటి వారందరినీ కాల్చివేస్తాం. మా ఆస్తిని స్వాధీనపరచుకున్నట్టుకే మమ్మల్ని పిలిచారా అది. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొక్క పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించదువు గాని ప్రేమించలేదు, నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసిటివి, దాని నాకు తెలుపు వైద్యం అనగా అతడు నేను నా తల్లిదండ్రులకే చెప్పలేదు నీకెలా చెప్తాను అని అన్నాడు. అనినప్పుడు ఆమె వారు విందు దినములు ఏడింటను ఆ 7 దినాలు కూడా అతని యొక్క ఏడ్చు చూపు వచ్చాను. 7వ దినమున ఆమె అతడు తొందర పెట్టునందున అతడు ఆమెకు దానిని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపారు. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తీరికంటే తీపైనదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు ఏమంటాడు, నా తోడుతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను మీరు విప్పలేకపోతే అని చెప్పాను. యువత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి పట్టాలనిచ్చాను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితుడికి చెలికానికి ఇయ్యబడి ఇది ఈ విషయం అక్కడ రాయబడి చదువుతుంటే కొంతమందికి అర్థం కాదు కనుక నేను షార్ట్ అండ్ స్వీట్ గా మీకు చెప్తాను. చూడండి ఈ 10-20 వచనాల్లో ఏముందంటే
సంసోను యొక్క తల్లిదండ్రులు సమర్థం మాట్లాడడానికి వెళ్ళారు. ఇది ఎలా అయితే అది చెప్పింది చెప్పి ఇద్దరిని కూడా ఒప్పించారు, ఒప్పుకున్నారు ఇరు పక్షాల వారు. ఇప్పుడు సంసోను అక్కడ గొప్ప విందును చేశాడు. 7 రోజులు విందు చేశాడంట. మీరు పెళ్ళి అయితే 8 రోజులు విందు చేస్తారండి. ఇప్పుడు సామీలు గారు మనవడు పుట్టినరోజు జరుగుతుంది, 8 రోజులు విందు చేస్తారేనా? ఒక రోజు కాదు ఒక పూట, ఒక రోజు అంటే రోజు అంటే పగల రాత్రి అమ్మా, పగల రాత్రి విడేస్తారనుకుంటారా? ఏడు ఒక పూట పగల మాత్రమే, నైట్ వస్తే ఏముండదంట. ఎవరైనా ఇప్పుడు మీరు పెళ్లి చేస్తున్నా పుట్టినరోజులేని ఏదైనా మహారతే ఏంటి ఓ పూట, ఓ పూట విందు చేసి అందరిని సంతోషపెట్టి పంపిస్తాం. కానీ ఇక్కడ సంసోను అయితే 7 రోజులు చేశాడంటమ్మా, 7 రోజులు విందు చేశాడు. ఆ విందు చేసినప్పుడు మనవడికి ఆనందం ఎక్కువైపోయింది. కోరుకున్న చెలిమి దొరికేను అని పక్కన పాట పాడుతుంటే ఇంకా మనవడికి ఉత్సాహం ఎక్కువైపోయి ఇంకంతే, మిమ్మల్ని అందరూ పొడుపుగా అడుగుతారు మీరు చెప్తారా అన్నాడు. ఈ ఒంటరిగా ఉన్నాడు పాపం, ఒంటరిగా ఉన్నాడు, పెళ్లి కొడుకు చూద్దని పోసిపోయాడు, చుట్టాలు పట్టాలు ఎవరు కూడా రాలేదు. అందుకని వారి ప్రజల్లోనే 30 మంది ఎవరొస్తుంది ఆయన దగ్గరికి పంపించారంట స్నేహితులుగా. ఆయన అనుకోవాలనుకున్నాడు అంతే. ఓ పక్కన అనుకోవడం జరిగిపోతుంది, ఓ పక్కన కోరుకున్న చెల్లి. ఇప్పుడు మనకు ఆర్టిస్టులు పాడతారు కదా మై పట్టుకుని, ఇప్పుడు మన ఆత్రంలో నుండి 2వ పాట కోరుకున్న చెల్లిని దొరికిన పాడుతుంటే ఇంకంతే మనోళ్ళు ఆనందంలో ఇది లాగేశారు. అలాగే పక్కన 30 మంది స్నేహితులను వాళ్ళు ఇచ్చారు. 30 మంది ఎవరొస్తున్నారు స్నేహితులు నాని వెనకాల పంపించారు. అదో ఆనందం అంత ఎక్కువైపోయి ఇప్పుడు అంటున్నాడు, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు కదా అంటే పొడుపు కదా అడుగుతాను, ఎవరైనా సమాధానం చెప్తారా? మీకు ఇష్టమైతేనే, మీరు దాన్ని చెప్తే 30 సంత పునాల పట్టను మీకు ఇస్తాను, అలాగే 30 దుస్తులను మీకు ఇస్తాను అంటే. ఆ రోజుల్లో చాలా సన్న పునాల పట్టలన్న ఈ దుస్తులు చాలా కాస్ట్లీ, అందుకని మీకు ఇస్తాను అడగానే అడుగు అన్నారు. అడిగిన వెంటనే నేను అడుగుతున్న పొడుగుగా తీశాడు. ఏమనంటే ఏమని చెప్పాడమ్మా, బలమైన దానిలో నుండి తిరుదానిలో నుండి తిండి వచ్చాను అన్నాడు. బలమైన దానిలో నుండి తేను వచ్చేసింది, తిన్నదానంలో నుండేమో ఆహారం వచ్చేసింది. దీన్ని పొడుపు కథను ఎవరైనా చెప్పగలరా అని అన్నాడు. అని అన్న వెంటనే ఇది మీకు 7 రోజులు సమయం ఇస్తున్నాను, 7 రోజులు విందు చేస్తున్నాను కదా, ఈ 7 రోజుల్లో చెప్పాలి, చెప్పలేకపోతే నేనేదైతే మీకు బెట్ట కట్టానో అది మీరు నాకు చెల్లించాలి అన్నాడు. సరే అని ఒప్పుకున్నాడు. 3 రోజులు పీకిలాడారండి, 3 రోజులు తల కిందకెళ్ళి పాలు పై పెట్టి ఆడిని అడిగి ఈయన అడిగి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఓ లాగేసుకుని పీకేసుకున్నారు. కానీ ఎవరికి అర్థం కావట్లేదు, బలమైన దాంట్లో తేను రావడం ఏంట్రా, తినుదాంట్లో నుండి ఆహారం రావడం ఏంటి, ఎవరికి అర్థం కాక. అప్పుడు ఇంకా సంసోను చేసుకుపోయే భార్య మీద పడ్డారు. దీనివల్ల వచ్చింది అంతా, ఎవరో దీనివల్ల వచ్చింది చెప్పండి చెప్పండి, ఏమన్నా తక్కువ వచ్చాయా? ఏంటమ్మా తక్కువ వచ్చేది, నీ పెళ్లి కసం మమ్మల్ని ఎందుకు పిలిచావు? అయ్యో చక్కగా ఆనందించి శుభ్రంగా 7 దినాలు కూడా భోజనం చేసి వెళ్తానని పిలిచానయ్యా, కానీ నువ్వు చేసే పని అనేది కూడా అలా లేదు. నీ భర్తను మమ్మల్ని మా దగ్గర పంపించి పొడుపు కథలు అడిగి సింపుల్ గా మా ఆస్తులన్నీ దోచేద్దామని మా డబ్బు అంతా కొట్టేద్దామని ప్లాన్ చేసావా? నీ ఇప్పుడు కథను ఈ పొడుపు కథ యొక్క జవాబు నీ భర్తను కాళ్ళ మీద పడతావో ఎలా లోన తీసుకుంటావు మాకు తెలియదు. నీవు మాత్రం జవాబు మాకు చెప్పకపోతే నిన్ను నీ కుటుంబాన్ని నీ తల్లి తండ్రి అందరిని కూడా నిలువని నిలబెట్టి కాల్చేద్దామన్నారు. ఎంత దారుణం అంటే నిలువని నిలబెట్టి నిప్పట్టించి తగలంటే అర్థం. జాగ్రత్తగా మాకు నువ్వు చెప్పాలనిగానే ఎక్కడికున్న పిల్ల ఆనందం అంతా
పిల్లాడన వదంతా పోయింది. ఇప్పుడు వచ్చి అడుగుతుంది భర్తని, అయ్యా నువ్వు కొడుక దేశం మా వాళ్ళకి ఆన్సర్ ఏంటో నాకైనా చెప్పవా, నా తల్లిదండ్రులు చెప్పలే నీ ఎక్కడ చెప్తే నోరు మూసుకుపో అన్నాడు. అప్పుడు ఇలాంటి పని లేదని నా కుటుంబాన్ని నన్ను చంపేస్తారు, ఇది ఎక్కువ నా పిల్ల సాగు వచ్చినట్టు ఉందని ఈవిడ ఏం చేసిందని పాలు వేళ అప్పుడు పద్మాలు ఉంది, చెప్పరా బాబు చెప్పరా బాబు చెప్పరా బాబు అని అన్ని ఏడు దినాలు కాళ్ళు నట్టుకుని ఏడుతూ ఉంది కాళ్ళ దగ్గర. అయినా సరే చెప్పలేదు ఈయన. ఏడో రోజు మరి ఏం చేసింది ఏంటో తెలియదు కానీ ఎలాగైతే మాత్రం కొడుకు కదా జవాబు ఫోన్ తీసుకున్నాడు. నేను చచ్చిపోతానందో ఈ పెళ్లికి అసలు చేయాలి కదందో ఏమన్నో తెలియదు, అక్కడ రాయబడలేదు, కానీ ఏదో తెలిసింది ఈయన మాత్రం జవాబు చెప్పేవాడు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి తన యొక్క ప్రజలతో చెప్పేసి అవి బాబు జవాబు ఇది అంటున్నా ఆయన చెప్పండి చెప్పండి తను మాత్రం చనిపోతారు. ఏడవ రోజు వచ్చింది. ఆ రోజు రాత్రితో ఇంకా ఆ విందు అయిపోద్ది, ఏడు రోజులు విందు అయిపోద్ది, చెప్పకపోతే అందరూ ఇవ్వాలి. ఆ రోజు ఇంకా సాయంకాలం అవ్వక మునిపే రాత్రి అంటే రాత్రి అవ్వక మునిపే ఆ సాయంకాలం పిలిచి, అయ్యా సంసోను నువ్వు మమ్మల్ని చేసింది మాకు అర్థమైపోయింది, బలమైన దానిలో నుండి తేను పుట్టింది అంటే సింహంలో నుండి తేను పుట్టింది, ఆ కలే భాగంలో నుండి తినే దాంట్లో నుండి తినేటువంటి తేనె ఆ పొట్టు పట్టింది కదా అది వచ్చింది సరిపోయిందా, ఇవి నువ్వే మాకు ఇవ్వాలనగానే మానవుడు రొసరొసలాడిపోయాడు. ముందు చేసుకుపోయే ఆవిడకి ఎగిరిపోయింది ఆనందం, ఇప్పుడు ఆవిడ ఆనందంగా ఉంది, ఈ రజిలు పోతున్నాడు గట్టిగా. నా దూడ చెప్పకపోతే నీకు అసలు తెలియనే తెలియదు, దూడ ఎవరా ఇంకా అవడే సొబ్బమ్మ తోడెవరో చేసుకుపోయే భార్యనే, నా తోడు చెప్పకపోతే నీకు అసలు తెలీదు, మీ పని చూస్తాను నేను అని చెప్పేసి కోపంగా బయటకు వెళ్ళిపోయా. సాయంత్రం వెళ్ళిపోయి ఆ యొక్క ప్రాంతం పేరేంటి అసలో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈ తిరునాతికి ఈ యొక్క ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరం అంట వెళ్ళిపోయాడు. ఈ చేయాలంతగా కట్టి ఇటు గంగరెద్దులా తిరిగేసి అక్కడ ఉన్నటువంటి 20 మందిని చంపేశాడు. 20 మందిని చంపేసి వారి యొక్క నుండి సన్నపునారు బట్టలను ఆ దుస్తులు బట్టలన్నిటినీ కూడా దోచుకుని వచ్చి ఎవరైతే జవాబు చెప్పారో వాళ్ళందరికీ మొహాలు కొట్టి విసిరేసి అందరికి ఇచ్చేసి ఏం చేయటో తెలుసా, వెలుగుతున్న మండపంలో తెలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కడుండేటో వెలుగుతున్న తెలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంక మామగారికి డబ్బో దిమో పైనుంచి కనుక చూస్తాడు, ఏంట్రా బాబు వీడు ఎలా తీసాడు తలదెక్కడు, వీడేదో గొప్పోడు అని అడిగిన ఒప్పుకున్నావు, వీడేమో పెళ్లి మాడకుండా తీసుకెళ్ళిపోయాడు. ఏం చేయాలని ఏం చేయాలో ఆలోచించి ఏం చేయాలో తెలియక అడ్డు చూస్తున్నప్పుడు ఈ 30 మంది పంపించాడు కదా వెనక్కి, ఆటో ఒకటి ఎవరగా బుర్రగా మంచిగా ఏ క్లాస్ గా కనిపించాడు, ఇంక ఈడే మంచోడు అందరిలో కంటే ఈడే బెస్ట్ అని చెప్పి అడిగి కనిపించేశాడు. ఇది ఈ కథ మాత్రం లేకపోతే ఈ సన్నివేశం ఈ 10 నుండి 20 వచనాల్లో రాయబడినటువంటి సంఘటన. ఇప్పుడు దీంట్లో నుండి ఆత్మీయమైనటువంటి పాఠాలు మనం ఏం నేర్చుకోగలమో చూద్దాం. 3 విషయాలు చెప్తారు, మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. ఈ 3 విషయాలు త్వరితముగా మనం ధ్యానించి త్వరగా మనం ముగించుకుందాం. ఈ యొక్క మెసేజ్ నేను ఇచ్చేటువంటి టైటిల్ ఆల్రెడీ చెప్పాను కదా, ఒక జూదగాడి కథ. ఈ కథను మీరు విన్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ దీంట్లో నుండి మనం నేర్చుకోబోయేటువంటి ఆత్మీయ పాఠం దేంట్లో నుండి నేర్చుకోబోతున్నామంటే ఫస్ట్ పాయింట్ సంసోను యొక్క పెళ్లి. సంసోను యొక్క పెళ్లిలో మనం ఏం నేర్చుకోబోతున్నామో సరే జాగ్రత్తగా చూద్దాం. దీని కొరకు 10 నుండి 11 వచనం వరకు చదివితే అక్కడ మనకి క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, ఆల్రెడీ చదువుకున్నాం కదా. సంసోను యొక్క పెళ్లి, ఎప్పుడైతే తన తండ్రి ఆ యొక్క పెళ్లి కుమార్తెను చూడడానికి వెళ్ళాడో వెంటనే అక్కడ పెద్ద బిందును చేశాడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఏమిటి, అక్కడ ఉన్నటువంటి యవనస్తులు అందరూ కూడా ఈ విధంగా చేయుట మర్యాద అని రాయబడి ఉంది. ఏ మర్యాద, అసలు యూదుల యొక్క వివాహము ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సంసోను యూదుడు కనుక యూదుల యొక్క వివాహము ఎలా ఉంటుందో తెలుసా, మనకి లాగా పొద్దున్నే చూసి
సంబంధం ఓకే ఓకే అనేసుకుని సాయంత్రంలో ఒక పేరు పెట్టేసుకోరు. అతృప్తి పడిపోయినట్టు వాళ్ళకి ఎలా ఉంటదంటే చూసి మాట్లాడుకుంటారు. నచ్చిందా? నచ్చిందండి. అమ్మా నీకు నచ్చిందా? నాకు నచ్చింది. అప్పుడు అన్ని మాట్లాడుకున్న తరువాత వాళ్ళు వెళ్ళిపోతారు నిశ్చితార్థం చేసుకోవడానికి. మరలా వస్తా ఒకసారి చూసుకుంటారు, తర్వాత నిశ్చితార్థం చేసుకోవడానికి వస్తా. నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చినప్పుడు అన్ని కూడా పెరుగు పొడిగే భరించాలమ్మా. ఇప్పుడైతే పెరుగుతున్న దేహంతో బాధంతా నేను యూదుగా ఉండదు. పెళ్లి కొడికి అన్ని తీసుకుని వెళ్ళాలి, పెళ్లి కొడికి అన్ని తీసుకుని వెళ్ళాలి, ఇవ్వాలి. అక్కడ జరిగే విందుకి అన్నిటికీ కూడా భోజనానికి గీర్జనానికి అన్నిటికీ ఆయన ఖర్చు పెట్టాలి. భావమంతా ఈమె ఎన్ని రోజులు విందు చేస్తే పెళ్లి కొడుకు అంత గొప్పడు అంత సంపన్నుడని అక్కడ అందరూ కూడా తలంచేయకూడదు. అందుకని కొన్ని రోజులు ఒక వారం రోజులు గొప్ప విందు ఎవరింట్లో కూడా భోజనం ఉండేవారు కాదు. ఆ విధంగా వెళ్ళి నిశ్చితార్థం చేసుకుని వెళ్ళిపోతా. నిశ్చితార్థానికి పెళ్లికి సంవత్సరం గ్యాప్ ఉండదు. మనకి నిశ్చితార్థం రాత్రి నిశ్చితార్థం అయితే ఉదయం పెళ్లి ఎంత తొందరగా మనగా రాత్రి ఆ రాత్రే నమోదిక భాస్కర్ అందరూ వేదన తీసుకెళ్ళి వాళ్ళు దింపేస్తారు. రాత్రి అంతా అక్కడ మళ్ళీ 11 వరకు 12 వరకు అక్కడ ఏమో కార్యక్రమం జరిపేస్తారు. ఉదయాన్నే పెళ్లికి లేట్గా వస్తారు. వాళ్ళకి ఎలా ఉండదు కానీ నిశ్చితార్థం అయిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ ఉంటుంది. ఎందుకు ఈ సంవత్సరం గ్యాప్ అంటే ఈ పెళ్లి కాబోయేటువంటి ఈ పెళ్లి కుమారుడు రాబోయేటువంటి తన భార్య కొరకు నివాస యోగ్యంగా ఒక ఇంటిని కట్టో లేకపోతే కొనో సిద్ధపరిచి ఉంచాలట. అందరు కలిసి రూడు కాపం చేయకుండా అవ్వదు. మన ఇంట్లో అయితే మొత్తం అందరూ ఒకటే ఇంట్లో ఉంటారు. అలాగే ఇప్పుడు పెళ్లి చేసుకోబోయేవాడు తన భార్యను తీసుకురాబోయే ముందు ఒక ఇంటిని కొనో కట్టో సిద్ధపరిచి తన యొక్క పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి వెళ్తాడు. ఈ సంవత్సరం గ్యాప్ లో కొంతమంది సంవత్సరం అడుగుతారు, కొంతమంది 2 సంవత్సరాలు అడుగుతారు, కొంతమంది సంవత్సరం అడుగుతారు. ఈ గ్యాప్ లో ఏం చేస్తాడంటే పెళ్లి కుమారుడు ఇల్లులు కట్టి నగదు ఇంటులు కొని మంచి వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచుతాడు. మరి పెళ్లి కూతురు ఏం చేస్తుందంటే ఈవిడే కూర్చుని 3 పూటలు తినేసి నిద్రపోదు. ఆవిడ ఏం చేయాలంటే విరుపబోయే ముందు నా భర్త ఏ క్షణాన్ని వస్తాడో తెలియదు, నన్ను తీసుకెళ్ళాను కనుక నేను సిద్ధపడిపోయి ఉండాలని పెట్టి వేళ మాత్రమంతా సర్దుకుని రెడీగా కూర్చుంటది అమ్మా, రెడీగా కూర్చుంటది అమ్మగారు. మాత్రమే డ్రెస్సులన్నీ కూడా ఈ యొక్క డ్రెస్ లేక బీరు అని ఉంటారు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత మాకున్న షోకేజ్ సరిపోతాయి అనుకుని మేమేమి కొనలేదు. అరుండదు, మనకి అరుడు ఉంటాయి కదా బట్టలు పెట్టుకునే. మా ఆవిడ ఎలాగా నా రూమ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా, నా సరిపోతా అనుకున్నాడు. ఇంతకే వచ్చేటప్పుడు ఏమో కారు నిండా బ్యాగ్లు కనబడుతున్నాయి. ఇందిరాబాబు అనుకోండి బట్టలో ఒడు సరిపోలేదు. 3 సార్లు తీసుకొచ్చాం 3 విడతల కింద. జగన్ గారు మీకు పెన్షన్ ఏమైనా విడతలు విడతలు కింద చెప్తే 3 విడతలు తీసుకొచ్చామంట. ఇంకెలా అయితే సరిపోతుంది బీరువో కొని పెద్దది. మా ఇంట్లో బీరువో కూడా సరిపోదు మళ్ళీ పెద్ద బీరువో కొని దాని నిండా బా. ఈవిడు కూడా సిద్ధపడుతుంది అనమాట. యూదుల బట్టలు ఏమైతే ఉన్నాయన్నీ కూడా బ్యాగ్లో కుక్కి 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 అంతా సిద్ధపరిచి వాటర్ పడ్డా కదా బీరువులు అన్ని కూడా సిద్ధపరచుకుని ఈ రోజు వచ్చేస్తాడు మావాడు లేకపోతే రేపు వచ్చేస్తాడు మావాడు అని ఎదురు కూర్చొని కాసుకుంటూ కూర్చుంటారు. ఈ సంవత్సరంలో చేసే పనిది ఈయనంతా కూడా సిద్ధపరచుకున్నప్పుడు ఒకవేళ సంవత్సరం కంటే ముందుగానే సమకూర్చేశాడు అనుకో ఆయనకి ఎప్పుడు రావాలంటే అప్పుడు ఇంటి దగ్గర అన్ని కూడా పెద్ద విందుని ఏర్పాటు చేసి తన స్నేహితులతో కలిసి పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకుని తన యొక్క ఇంటికి తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చి ఆ రాత్రి పెళ్లి కుమార్తెను మంచిగా సిద్ధపరిచి పెద్ద విందుని ఏర్పాటు చేస్తాడు కదా. అక్కడ మంచిగా పెళ్లి వివాహం జరుగుద్ది. అక్కడ అందరు విందులు అందరూ కూడా పాలు పొందుతారు. ఆ తర్వాత తిరిగింపులే ఉండవు, తిరిగింపులు సదిలింపులే ఉండవు. అతను పెళ్ళైన తరువాత వారు నిర్మించుకునేటువంటి గృహంలోనికి తన పెళ్లి కుమార్తెను లేక తన భార్యను తీసుకుని వెళ్ళి ఇంక వారు మరణానంతరం కూడా అక్కడ జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇది యూదుల యొక్క ఆచారంలో జరిగేటువంటి పెళ్లి. కానీ సంసోన్ ఏం చేస్తున్నాడు? మహాత్ముడు
తన యొక్క ఆ ప్రాంతము వారైన 30 మంది యవనస్తులనంట స్నేహితులు వలే ఆయన వెనక్కి పంపించారంట. ఎవ్వరు లేరు. ఎందుకని? సంసోని ఇదంతా కూడా చేస్తున్నాడు. తన ప్రజలు కూడా ఎవరిని పిలిచాడో లేదో. ఎందుకని ఈ విధంగా చేస్తున్నాడంటే అక్కడ మనలా అదే వాక్యంలో రాయబడింది ఏమిటండి, అక్కడ ఉన్నటువంటి యవనస్తులు అంటే ఫిలిస్తీయుల యవనస్తులు అందరూ కూడా ఆ మర్యాద చొప్పున అలాగే చేస్తారు. ఏ మర్యాద? ఆ ఫిలిస్తీన్ యొక్క ఆచార మర్యాద చొప్పున. అంటే దైవ వాక్యమును దైవికమైనటువంటి ఆ పద్ధతులన్నీ కూడా వదిలేశాడు. ఈ ఫిలిస్తీన్ పిల్లం చేసుకున్నాడు కాబట్టి ఫిలిస్తీన్ యొక్క ఆచారంలోనికి దిగిపోయాడు. వీరు కూడా అంతే. మనం చాలా సార్లు చేసేటువంటి పనులు ఏముంటాయంటే ఇంకంతే. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు లోకానుసారంగా దిగిపోతాం, లోకానుసారంగా వెళ్ళిపోతాం, ఇంక వాక్యం పక్కన పెడేస్తాం, దేవుని మార్గాలను పక్కన పెట్టేస్తాం, దేవుని మాటలు పక్కన పెట్టేస్తాం. ఓన్లీ లోక మర్యాద చొప్పున. మా ఊళ్ళు అలాగే చెప్పుకోరండి, మా కులంలో ఇలాగే చేస్తారండి. ఈ కోమ కావాలి, ఇక్కడ బయలుదేరం ఏంటి, బయలు బలము. మా ఊళ్ళు ఇలాగ చేస్తారండి. అందుకని మా ఊళ్ళు మరి ఇలాగ చేస్తే వాళ్ళు మా ఊళ్ళు సంతోష పెట్టడం వరకు దేవుని పిచ్చోడు చేసుకొని పక్కన పెడతాం, మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం. నీకు సంసోనికి తేడా ఏముందమ్మా? సంసోను కూడా అలాగే చేశాడు. తన ప్రసన్న లేరు. దేవుడు పెట్టినటువంటి ఆ కట్టడలు, ఆ ఆచారం, మర్యాదలు, వాక్యానుసారమైనటువంటి ఆ యొక్క ప్రవర్తన ఏది కూడా లేదు. ఫిలిస్తీన్ చేసుకోవడం అనుకున్న జరిగిపోతుంది. ఇంకంతే, ఆ ఫిలిస్తీన్ ఆచార ప్రకారంగా వాళ్ళు మర్యాద చొప్పున అలాగే కానిచేస్తూ ఉన్నాడు. నీవు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నావు. ఈరోజు సంసోను వలె భ్రష్టుడు అయిపోతాడు. జాగ్రత్త. సంసోను ఈ విధముగా చేసినందుకు తన జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని, మంచి భార్యను ఏమైనా పొందుకున్నాడా? లేదు. ఈ యొక్క సన్నివేశం లేక సంసోను యేసుక్రీస్తు ప్రభు వారితో మనం ఎన్నడూ కూడా పోల్చలేము, ఎన్నడూ కూడా పోల్చలేము. వాక్యంలో చూసినప్పుడు దేవుడు కూడా వధువు సంఘమైనటువంటి తన సంఘముతో ఆ పెళ్లి కుమార్తె, వధువు సంఘం అంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్నటువంటి సంఘాన్ని. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ ముందు ఒకసారి ఈ లోకానికి వచ్చి సంఘాన్ని చూసి నాకు నచ్చిందని చెప్పి ఆయన తన ప్రేమించి కావలసినటువంటి వెలంతా చెల్లించేశాడు. ఆ యూదుల ఆచారంలో కూడా పెళ్ళుబడికే కట్నం ఇవ్వాలి. మనకంటే అమ్మాయి దగ్గరికి లాగేస్తాం మనం. పొమ్మిస్తారా, సైకిల్ ఇస్తారా, బండి ఇస్తారా, ఆ బొచ్చిస్తారా, ఇంకా అదే కోల. యూదుల ఆచారం కలిగించాడు కదా, రాక సత్తాడా, ఓ వచ్చినప్పుడు చూద్దాంలే. నన్ను ఈ లోకంలో ఏయో పనిపాట్లలో అసలైనటువంటి గురిని సంగతిని అంతా కూడా పక్కన పెట్టేసి ఏవేవో ఎదుర్కొంటూ కాలక్షేపం చేస్తున్నాం. ఆ సమయంలోనే అక్కడ ఇల్లు సిద్ధపరచబడిన తరువాత పెళ్లి కుమారుడు వచ్చాడనుకో, ఏ విధంగా పెళ్లి కుమారుడు తన స్నేహితులు తీసుకుని పెళ్లి కుమార్తె దగ్గరికి వెళ్తాడు. ప్రభు అయిన యేసు కూడా తన ఇల్లు సిద్ధపరచిన తరువాత తన దేవదూతల యొక్క సమూహముతో మధ్యాకాశానికి దిగొస్తాడంట. పెళ్లి కుమారుడు వెళ్ళేటప్పుడు ఉత్తిరే అంటా చేతులుకుంటూ జేబ చేతులు నిలబడకాల తన స్నేహితులు ఆ గట్టిగా అరిచి కేరేతలు కొడుతూ ఉంటే ఆ పూర శబ్దములు ఆ భజంత్రులన్నిటినీ కూడా ఆ శబ్దముతో ఘనముగా తన యొక్క పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి వెళ్తాడో ఆ విధముగానే ప్రభువైన యేసు కూడా తన యొక్క దేవదూతల సైన్య
సమూహాన్ని చేతపట్టుకుని లేక కూడా పెట్టుకుని ఆ పాటముతోనూ ప్రధానమైన శబ్దముతోనూ దేవుని పూరతో వధువ సంఘమును తీసుకువెళ్ళడానికి ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకని సంఘమైనటువంటి మనము సిద్ధపడి ఉండాలి. నువ్వు సిద్ధపడిపోయి ఉండలేకపోతే సిద్ధపడకపోతే ఆ నీ జీవితంలో ఆ మహాత్ముని వివాహము చేసుకునేటువంటి ఆధిక్యతను కోల్పోతావు. ఎప్పుడైతే ఆయన పెళ్లి కుమార్తెను ఆ పాటముతో వచ్చి వధువు సంఘాన్ని తీసుకువెళ్తాడో అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? పెళ్లి కుమారుడు తన పెళ్లి కుమార్తెను తీసుకువెళ్ళి ఎలాగా అలంకరిస్తాడో ఆయన కూడా వధువు సంఘాన్ని పైకి తీసుకుని వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చుతాడంట. అందుకని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం, ప్రతి వాని క్రియలను బట్టి ప్రతి వానికి ఆయన జీతం ఇచ్చేటువంటి దేవుడు. నీ ప్రతి క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చి నిన్ను ఇంకా అపురూపంగా మార్చి అప్పుడు నిన్ను ఆయన రాజ్యంలోనికి ప్రవేశపెట్టి తెల్లని ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని మనకు కప్పుతాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఆ వస్త్రాన్ని మనకు కప్పి మనల్ని సిద్ధపరచి ఈ వధువు సంఘాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఆ గొర్రె పిల్ల పెళ్లి విందులో పాలు పొందేటట్టు చేస్తాడు. అది ఏడేళ్ళు ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆ ఏడేళ్ళు పెళ్లి విందులో నిన్ను సిద్ధపరచి ఆయన పెళ్లి విందులో నిన్ను ప్రవేశపెట్టి నిన్ను ఆనందింపచేసి ఇంకప్పుడుతో తర్వాత ఏంటో తెలుసా? ఏడేళ్ళు పెళ్లి విందులు చేసిన తరువాత ఇంకా యుగ యుగములు నువ్వు ఆయనతో పాటే ఉంటావు. హల్లెలూయా. అది ఈ పెళ్లిలో ఉన్నటువంటి మర్మం. కానీ ఇక్కడ సంసోను ఏం చేస్తూ ఉన్నాడు? అన్నిటికీ వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. లోక మర్యాద చొప్పున సమస్తమును కూడా చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క పిలుపు చొప్పున ఏదైనా చేస్తున్నాడా? చేయడంలే. దేవుని పిలుపు చొప్పున దేవుని యొక్క మాట చొప్పున నువ్వు ఏది చేయకపోయినా అది నీ జీవితంలో ఆశీర్వాదం కాదు, నీ కుటుంబంలో ఆశీర్వాదం కాదు, నీ దాంపత్య జీవితంలో ఆశీర్వాదం కాదు. దేవుని యొక్క మాట చొప్పున చేసినటువంటి వారికే ఆయన యొక్క ఆశీర్వాదములను జీవితములను చూడగలం. హల్లెలూయా హల్లెలూయా. నీకు ఇష్టం వచ్చినట్టు అన్ని పెళ్లి చేసుకుని చర్చిలోకి వచ్చేసి మా వాళ్ళు తెలిసి తెలిసి తప్పు చేస్తున్నావు, తెలిసి తెలిసి తప్పు చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ కొంతమంది అతను కారణాలు వెతుక్కుంటూ ఉంటారు. ఈవే చేతులారా నాశనాన్ని నీ కొడుక్కొని కూతురు కంట పెడుతున్నా, తప్పు నీదే. సంసోను లోక మర్యాద చొప్పున నడుచుకొని దేవుణ్ణి బాధపెట్టాడు. ఇది సంసోను యొక్క వివాహం ఈ విధంగా ఉందండి. ఎలా ఘనముగా ఉండవలసినటువంటి సంసోను యొక్క వివాహము ఏ విధముగా దిగజారిపోయిందో చూసారా? ఎవ్వరు లేరంట, చుట్టూరు ఒంటరిగా ఉన్నాడు. ఆ పెళ్లి కూతురుడికి జాలేసి ఒరే ఓ 30 కుర్రని ఆ వెనకాల పంపన్నాడు. అది మరీ పోసిపోయినట్టు ఒక్కడే ఉన్నాడు. స్నేహితులాగా ఆ కూడ ఉండడానికి 30 మందిని పంపండి. ఎలా ఉండవలసినటువంటి జీవితం ఎలా అయిపోయిందమ్మా? ఎందుకో తెలుసా? నువ్వు లోక మర్యాద చొప్పున నడుచుకుంటున్నావు కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోలేకపోతున్నావు. అందుకనే శాపం, అందుకనే సమాధానం లేకపోవడం, అందుకనే బాధ, అందుకనే నిలివెల్ల వేదన. ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాను రా బాబు అని అనుకుంటున్నా. సంసోను యొక్క వివాహ సమయంలో కూడా అప్పటి వరకు ఎన్నో తప్పులు చేసుకుంటూ వచ్చాడు సంసోను. చూసారా, సంసోనులో మెల్లగా మొదలైనటువంటి పాపము ఆయన ఎక్కడి వరకు నడిపించిందో మీరు జాగ్రత్తగా గమనించారా? పాపాన్ని దేవుడు పాత నిబంధనలో కుష్టి వ్యాధితో పోల్చాడు. కుష్టి వ్యాధి ఎలా ప్రారంభమైందో తెలుసా? చిన్నగా తెల్లగా మొదలవుతాడండి. కుష్టి వ్యాధి గురించి ఎవరికైనా తెలుసా? అమ్మా నిద్రపోయేది ఒకసారి ఆన్సర్ చెప్పండి. కుష్టి వ్యాధి గురించి మీకు ఏమైనా తెలుసా? మరి అన్ని తెలుసు నిద్రపోతావా?
అన్ని తెలుసుకుని ఎక్కడ పోతావమ్మా? కుష్ఠవ్యాధి ఎలా మొదలవుతుందో తెలుసా? చిన్న తెల్ల మచ్చకం వస్తుందండి, అది కాలు మీద, చేతి మీద, ముఖం మీద, వీపు మీద, పోక మీద, ఆ చిన్న మచ్చ కింద వచ్చి అది ఒళ్ళంతా వ్యాప్తి చెందుతా. అది నువ్వు మరణించే వరకు నేను విడిచిపెట్టి వెళ్ళదు. కుష్ఠవ్యాధి అంత దారుణమైనది. నువ్వు బ్రతుకుండగానే నువ్వు కుళ్ళిపోయి వాసన చేయటం ఎంత దారుణమైనది. నువ్వు బతుకుండగానే నీ ఒళ్ళంతా కుళ్ళిపోయి కంపు కొడుతూ వాసన చేస్తే నీ దగ్గర ఎవడు కూడా ఉండడు. నీకు గుస్తులో ఉండి ఆ చీమంతా కారిపోతూ ఉంటే ఆ స్మెల్ ఎవడు కూడా భరించలేడు. కుష్ఠవ్యాధంతో దారుణం ఉండదు. పాపాన్ని కుష్ఠవ్యాధితో పోల్చాడు దేవుడు. చిన్నగా మొదలవుతూ ఉండదు, అది ఒళ్ళంతా వ్యాప్తి చెంది నీ మరణానికే దారి తీస్తారు. జాగ్రత్త, చిన్నదే కదా వాక్యం కూడా నిద్రపోతుంది. ఏంటమ్మా ఎంత పాపం చేసావో తెలుసా? ఒళ్ళు అలసిపోయింది. ఏ కొమ్మలు కొట్టావా, చెట్లు కొట్టావా? ఒళ్ళంతా కలిసిపోవడానికి ఇప్పుడు పనులు కూడా లేవు. ఆయన సరే నిద్రపోతున్నాడు. నువ్వు ఆత్మీయ మీద కుస్తి నీ మొదలైపోయిందే. చచ్చిపోతా త్వరలో ఆత్మీయంగా నువ్వు శరీరకంగా బాగానే హెల్తీగా బతుకుంటావు. నాలుగు పూటలు తినేసి ఆత్మీయంగా నువ్వు త్వరలో చచ్చిపోతావు. జాగ్రత్త, మేలుకోవాలి, మేలుకోవాలి. పాపాన్ని దేవుడు కుష్ఠవ్యాధితో పోల్చాడు. చిన్నగా ఇంత పాపంతా మొదలయ్యి అది శరీరం అంతా కూడా వ్యాప్తి చెంది మనశ్శాంతి లేక మానసికంగా పురిగిపోతాడు. శరీరంగా కంపు, గాయాలు, అబ్బో పగవాడు కూడా రాకూడదు అలాంటి జబ్బు. పాపం చేసేవాడు కూడా అంతేనంట. ఆత్రమైనటువంటి పురుషుడు కుష్ఠవ్యాధి లేక పాపంతో కుళ్ళు కంపు కొడుతుకుండా పైకి మాత్రం పౌడర్ కొట్టి సూటు కూడేసి తిరుగుతూ ఉంటే అనుకుంట, అయ్య బాబోయ్ ఎంత బాగున్నాడంటే, అదిగో ఎంత బాగుందండి, ఇదిగో ఎంత బాగున్నాడండి. కానీ దేవుడు తెలుసు ఆడ ఎంత కుళ్ళు కొంపు కొడుతున్నాడు. అందుకనే దేవుడు అంటాడు పాపం ఉన్న చోట దేవుడు ఉండలేడంట. కొంపు కొట్టే చోట ఉంటావమ్మా? కొంపు కొట్టే చోట ఉంటారా? మీరు ఉంటారే మంచిగా మాట్లాడలేదు. మేము ఉంటామమ్మా కలవాటేనండి. కలపేద కదా పేడ పిసికేసి చిన్నప్పుడు ఆ కలప పిలిచేటప్పుడు మాత్రం మాకు ఎంత చిరాకు వచ్చేదో. ఓ అమృతంగా ఓ కలిపేసి ఓ చిల్లేకరి కావాలి చిరాకన్నా. ఇప్పుడు లేదు, సిమెంట్ చేసా. కానీ కొంతమంది ఆశ్రయిస్తారు గుబ్బంలో అంటారు చూసారా, దాంతో పెడతారు. గంటలో చేతిరెక్కడ పిసికేసి అయ్యి పెద్ద అమృతం అనికి మళ్ళీ ఆచారం. ఆ కొమ్ము వచ్చే దగ్గర ఎవరైనా ఉండడా? ఉండడా, వెళ్ళిపోతావు అక్కడి నుంచి దూరంగా. అలాగే ఒక వ్యక్తి పాపంలో ఉంటే వాడి నుండి వచ్చేటువంటి దుర్వాసన, అతిక్రమమైనటువంటి కుళ్ళు వాసనకి దేవుడు అక్కడ ఉండడానికి దూరం వెళ్ళిపోతాడు. అలా దూరం వెళ్ళిపోయేటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడమ్మా నిన్ను నన్ను రక్షించి వధువు సంఘంలో చేర్చుట కొరకు ఆ కుళ్ళినంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆ వాసనంతా కూడా నీ నుండి వచ్చేటువంటి దుర్వాసనంతా కూడా ఆయన మీద వేసుకున్నాడంటే నీ పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఆయన శిలువలో మరణించాడు. అందుకని తండ్రి కుమారుణ్ణి చూడలేకపోయాడు. ఎంతో అపురూపముగా సింహాసనం మీద ఉండవలసినటువంటి కుమారుడు ఆ పాపముడితో కుళ్ళు కొంపు కొడుతుంటే తండ్రి భరించలేకపోయాడు. తండ్రి భరించలేకపోయాడు. అంత విలువ పెట్టి నువ్వు కొంటే తుస్సపోతులే నిద్రపోతున్నాను. చర్చిలోకి వచ్చి వాక్యాన్ని వినకుండా ఇంత బలముగా దేవుడు తన వాక్యములను స్పష్టముగా మీలో చాలా మందికి అర్థమవుదేమో అని చెప్పి నేను ఎంతో విడమర్చి అనుకూలమైనటువంటి
అర్థమంతులోకి ఎంత లాగొచ్చి చెప్పినా నిద్రపోయే వాళ్ళు మాత్రం తప్పట్లేదు. అలాంటి చూసినప్పుడు ప్రాణం నీరైపోతుంది. అత్యంత నిద్ర లేకుండా కష్టపడి ఒక్కోసారి మీటింగ్కి వెళ్తే 2-3 అయిపోతే తిరిగి వచ్చేసాడు. అయినా సరే శనివారం ఉదయం ఆరాధన ఇక్కడ వాక్యం చెప్పాలని రాత్రి కొద్దిసేపు నిద్రపోయి వేకునే లేచి మరలా ఆ వాక్యాన్ని సిద్ధపడి వచ్చి ఇక్కడ అందిస్తాం. మళ్ళా శనివారం అయిపోయిన వెంటనే ఆదివారానికి మళ్ళీ ప్రిపరేషన్, ఆ మధ్యాహ్నం ఇక్కడ మీటింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి మరలా ఈ ఆదివారం కొరకు మంచి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే కొంతమందికి అర్థం కాదు కనుక ఏ విధంగా చెప్తే బాగుంటుందని ఎంతో ధ్యానించి మీ దగ్గర తీసుకొస్తే మీ నిద్ర పోతూ ఉండే చెప్పేటువంటి దైవ శాపానికి ఎంత నిరుత్సాహం. దేవుడు అంటున్నాడు నీ పాపము నీలో చిన్న కుష్టి వలె మొదలై నీ శరీరం అంతా వ్యాపించి ఆత్మీయంగా నిన్ను చంపేస్తుంది. ఇక్కడ సంసోన్ యొక్క జీవితంలో జరిగింది కూడా అదే. ఇప్పుడు సంసోన్ యొక్క పెళ్లి అయిపోయి ఆ పెళ్లి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండో పాయింట్ మనం వచ్చాం. రెండో పాయింట్ ఏంటో తెలుసా? సంసోన్ యొక్క పందెం. ఇప్పుడు 2 నెలలు పోతే అందరు పందాలు వేస్తారు. ఏం పందాలు చెప్పండి, మీకు తెలుసు కదా. ఇది మాత్రం గట్టిగా చెప్తారమ్మా, నిద్రపోవడం కూడా తెలిసి చెప్పేస్తారు. ఓడు పందాలు అండి, ఇప్పటికైనా లేదా సంతోషం. రెండో పాయింట్ ఏమిటంటే సంసోన్ యొక్క పందెం. ఇది మనకి 12వ వచనం నుండి 18వ వచనం వరకు మనము ధ్యానించినట్లయితే ఈ సారాంశాన్ని మనం అక్కడ చూడగలం. సంసోన్ యొక్క పందెం 12వ వచనం నుండి 18వ వచనం వరకు. ఈ సంసోన్ ఈ పందెం ఎందుకు వేశాడు ఎవరైనా చెప్పగలరా? అమ్మా ఒకసారి అందరూ కూడా మేలుకోండి, అందరూ పైకి చూడండి. వాక్యం చదవడం నమ్మోయ్ ఆల్రెడీ ఇంతకు అందుకని చదివి చేశాను. మీరు ఎక్కడ అమ్మా అని బయట చదివి వెళ్తారని ముందుగానే చదివి చేశాను. సంసోన్ ఈ పందాన్ని ఎందుకు వేశాడు ఎవరైనా చెప్పగలరా? ఎవరికి రాలేదు మన వారం టకా 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 చెప్పు. ఈ వారం ఏం చెప్పలేదే, నేను సమయం అమ్మా. అందుకే దీని ఇష్టమందివా పురాత నుంచి దీనికి అంత కాలేదు. సంసోన్ ఈ పందాన్ని ఎందుకు వేశాడు, ఎందుకు వేసాడో అడిగి తెలియదు అమ్మా. 12 సంవత్సరాలు ఎందుకు వేసాడు, ఎన్ని గంటలు అడగని తెలియదు. ఇక నీకు నాకు ఎక్కడ తెలుస్తుంది? మీరు తెలివేటోళ్ళు కాబట్టి నోరు మూసుకుని ఉన్నారు. అదే నాలుగు అయితే ఏదో జవాబు ఇచ్చేసేవాడు తప్పు. మీరు తెలివేటోళ్ళు కాబట్టి ఏది మాట్లాడినా నోరు మూసుకుని ఉంటారు. అది ఇప్పుడు మిమ్మల్ని రైట్ చేసింది, అది అన్నిసార్లు రైట్ చేద్దామో. సంసోన్ ఈ పందెం ఎందుకు వేసాడంటే అడిగే తెలివి ఎందుకు వేసాడు, నీకు నాకు ఎక్కడ తెలుస్తుంది? అంత మంచిగా ఆనందంగా సాగుతున్న సమయంలో ఎవడైనా పందెలు కాస్తాడమ్మా? పెళ్లిపెట్ల మీద కూర్చుని క్రికెట్ బ్యాటింగ్ ఎవడైనా ఎత్తడా? ఆనంద పరిపాలనుడు కూడా ఉండడు. ఎందుకంటే పెళ్లికే తడిచి పోపుడు అయింది మనకి. మళ్ళీ ఆడ బెట్టింగ్ వేసాడనుకో ఆ మూట దక్క ఇంత మూట అయింది. బుద్ధుడు ఎవడలేడు, ఈయన కట్టిన పొందడానికి ఈయన కట్టలేడు. ఈ సంసోన్ అంత బలిసినడే కాదు, పొద్దుకున్నవాడే కానీ అంత బలిసినడే కాదు, బలమైతే ఉంది పనికిరాని బలం. ఈ వాక్యలు మనం చూసినప్పుడు 10 వేసేస్తున్నాడు ఆ పెళ్ళిలో కూర్చొని. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను చెప్తాడా? ఇంకా అందరూ అందరూ అందరు కదా. అలాగే ఉంది ఈడెవడం మంచి చాకచక్యంగా కామెడీలాగా ఉన్నాడు అన్నారు. అప్పుడు అడుగుతాడు తెలివైన వాళ్ళ ఏం వేశాడు, ఆ ప్రశ్న ఏం వేశాడు? బలమైన దాని నుండి తేను పుట్టెను, తినుదానులో నుండి తిండి వచ్చాడు. అందరికి జుట్టు చేసుకుంటారు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు
సంసోను ఎంత దిగజారిపోయాడో ఈ వాక్యంలో మనకు అర్థమవుద్ది. అమ్మ సంసోను ఎంత దిగజారిపోయాడో తెలుసా? అతను చేసిందే పెద్ద తప్పు. చచ్చిపోయినటువంటి శవం దగ్గరికి వెళ్ళకూడదు నాచిరి చేయబడిన వాడు, మనం వారం చూసాం. అలాగే తన దగ్గర ఉన్న దాన్ని తినేశాడు. వెళ్ళడం మాత్రమే కాక నాకు ఉన్నటువంటి తెలియకుండా తినేశాడు. అదే పెద్ద పాపం. పాపాన్ని కూడా గొప్పగా చెప్పుకోవడం ప్రారంభించాడు. కొంతమంది మహానుభావులు అంతే, ఒరే నీ కూడా తెలుసా, మా తెలుసా తెలుసా తెలుసా, వంద నేను అక్కడ పలానా పేటలో పెళ్లి జరిగింది కదా, బాబాయ్ అక్కడికి పలానా రాజకీయ నాయకుడు పలుకుబడి యూత్ లీడర్ అవడం గొప్పడు వచ్చాడు కదా, ఆడు నేనురా ఎంత బాటిల్ తెచ్చాడు, ఇద్దరు కలిసి ఏంటి అందరూ అవుటైపోయారు, మేమిద్దరం మాత్రం అయ్యి బాబు బుచ్చులు కొబ్బరి చెప్పుకోండు రాత్రి వరకు తొలగదు అది చేసిందే అదొక అది మీరు గొప్పగా చెప్పుకుంటాడు. అమ్మా ఎవరన్నా తప్పు చేయడమే కాకుండా ఆ తప్పును గొప్పగా చెప్పుకునేవాడు. నేను అక్కడికి వెళ్ళాక ఆ బిల్లో కావాలని బాగు చేశాను భోజనం దగ్గర. చాలా మంది మన ఏరియాలో ఉన్న అనుమతి ఏంటంటే వెలుగు తిండి నైట్ వెళ్తారు అక్కడికి. అక్కడికి వెళ్ళి ఇంకా ఒకడు కూడా బాలలో వెళ్ళి అన్ని కూడా చేసేసి కొట్టేసుకుంటాడు. ఎందుకు ఎందుకు మొదలెట్టారా ఏమో నాకు తెలియదు, అది ఎందుకు గొడవపడని అడిగే తెలియదు. ఎక్కడికి వచ్చేది ఉండదు మొన్న అక్కడ ఎంత ఎంత అవమానమో తెలిసింది. అఫీషియల్ గా వెళ్ళి అక్కడ పని చూసుకుని చక్కగా అఫీషియల్ గా రావాలి కానీ తాగేసి కింద మీద పట్టు కొట్టేసుకుని ఆ ఊరోని కొట్టేసి అది నిన్ను పిలిచిన పెళ్లి తరపున ఆ తల్లిదండ్రులకు ఇరుపక్షంలోకి చెడ్డ పేరు, నీ ఊరికే చెడ్డ పేరు, నీ పేదకే చెడ్డ పేరు. ఈ పెద్ద ఘనంగా చెప్పుకుంటారు వచ్చి తర్వాత రోజు ఉదయం మా చిన్నప్పుడు అన్ని ఇలా చేసేవాడు పేరు చెప్పండి అది బాధపడతారు నేర్చుకుని బాధపడ గొప్పగా చెప్పుకుంటారు. ఈ సంసో చేసిందే దేవునికి విరుద్ధమైన పని. ఆ చెడిపోయింది కాకుండా తల్లిదండ్రులు కూడా చెడిపోయినాడు. ఈ పెద్ద గొప్పగా పొడుపుగా చేస్తున్నాడు, ఆడి పాపాన్నే పొడుపుగా చేస్తాడు గొప్పగా చెప్తున్నాడు. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నీకు ప్రేరణ కలిగిస్తాడు, నువ్వు చేసింది తప్పు, నువ్వు క్షమాపణ కోరుకోవాలి, నువ్వు సరి చేయబడాలి, నువ్వు చేసేది తప్పు అని నీలో నుండి ప్రేరేపిస్తాడు. అంతేకాకుండా నువ్వు చేసినటువంటి పాపాన్ని గొప్పగా చెప్పుకుంటున్నావు అనుకో, నీ ఆంతర్యంలో నీ మనస్సాక్షి నీ ఏమి కూడా ప్రశ్నించకుండా పిండో సైలెంట్ అయిపోయిందనుకో, దాని అర్థం ఏంటో తెలుసా? నీ హృదయం కఠినమైపోయిందని అర్థం. అంటే దేవుడు నీ హృదయంలో లేదని అర్థం. నీ హృదయంలో పాపము ఆ వేరులు లోతై లోతుగా బలంగా నాటుకుపోయి అని అర్థం. ఒక చెట్టు వేరు బలంగా లోతుకి నాటుకుపోయి అది ఏ విధంగా ఎన్ని తుఫాన్లు వచ్చినా పడదో. నీ మనస్సాక్షి నీ మీద నేరోపణ చేయడం లేదంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావని లెక్క. నువ్వు ఆదివారం ఆ మందిరం మానేస్తూ ఉందా? ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు పాపం చేసిన నువ్వు ఆదివారం మానేసి నీకేమి అనిపించడం లేదనుకో, నువ్వు చచ్చిపోయావా? ఏ రోజు ఎప్పుడో చచ్చిపోయావు నువ్వు. ఆ పైకో సూటు కొట్టేసిన బతుకున్న నడిచేస్తున్నావు కానీ నువ్వు బతుకున్న శవం. చచ్చిపోయావు ఎప్పుడో. ఇది నేను చెప్పేటువంటి మాటలు కాదు, బైబిల్ ఇస్తున్నటువంటి సాక్షి. నువ్వు ఏదైనా చిన్న లోపము చేసినా చిన్న లోపము చేసినా నీ మనస్సాక్షి నిన్ను కద్దించినప్పుడు నువ్వు దానికి లోబడాలి. హల్లెలూయా హల్లెలూయా. మానవుడిగా నువ్వు అనేక సార్లు తెలుసో తెలియకో మార్గాన్ని తప్పి పడిపోతూ ఉంటావు. కొంతమంది ఆడళ్ళు హీల్స్ వేసుకుంటారు, ఏంటమ్మా మిమ్మల్ని అడుగుతున్నారు మీరే ఏం వేసుకుంటారు, సారీ
అమ్మ ఏ వేసుకుంటారు హీల్స్ అది నీలం అనే ఇంత పెద్ద పెద్ద హీల్స్ వేసుకుని నడిచారు ఆ సరిగ్గా నడుచుకుని చేరదాక మధ్యలో ఇంకా పడుకుపోతూ ఉంటారు అవునా నడుచుకుని చేరకనండి పడైంది కమ్మా ఆ కొయ్యటలో అమ్మ కొయ్యటలు నువ్వేమన్నా మత్తిగా చేసి వచ్చావేంటి పని చేసుకుని వచ్చావు నీ గీత కాదు పెద్ద పెద్ద నీకు చేత కదా కొయ్యటలో అమ్మ ఇది కొయ్యటక ఇది ఇండియా కొంచెం నుండి అమ్మ 3 సంవత్సరాలే కదమ్మా నువ్వు వెళ్తే కొయ్యటం వెళ్ళిన తర్వాత అంత మార్పు వస్తుందండి ఏం మార్పు వస్తుంది రా కాంతవంత బలికి చెంద్రకుంటారా ఎందుకు బాబా మళ్ళీ అక్కడ ఇంట్లో ఉంటాడు అది ఊరంతా తిరిగి వెళ్తాడు ఈ రోజు కోవిడ్ నుంచి వస్తుంది ఏం వస్తుంది రా బాబు వస్తుంది అప్పుడు పెద్ద పెద్ద హీల్స్ హీల్స్ అది పడవడం ఈచ్ 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 అది బాగుంది సరిగ్గా నడక ఓ ఎలా ఎలా పడిపోతూ ఉంటారు చివరి వరకు సరిగ్గా నడు పడిపోతూ ఉంటాం అలాగే మానవుడన్న తర్వాత పాపము మనలో ఉండి ఈ శరీరమే పాపం శరీరం అందుకని ఏదొక విషయంలో అప్పుడప్పుడు మనం పడిపోతూ ఉంటాం అన్ని తెలిసినట్టు ముందుకెళ్ళిపోతాం కానీ పడిపోతూ ఉంటాం నీ మనస్సాక్షి ఎప్పుడైతే అప్పుడు నీ మనసు అని పెట్టదు ఎందుకు ఈ హీల్స్ అని అందరూ చూసి నవ్వుతారు తీసేసి మామూలు అబాయి చేతులు తేరగా చెప్పులు వేసుకుని ఈడ్చుకుంటూ వచ్చేద్దామని నీ మనసు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం ఎంత కొయ్యగా చెప్పలేమో పక్కన పెట్టి తేరగా చెప్పులు వేసుకుని టిక్కు 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 సోమం చేసుకుంటూ వచ్చేస్తాం అవునా ఇది కూడా అంతే ఎప్పుడైనా నువ్వు పడిపోయినప్పుడు మానవ నైసంగా ఎప్పుడైనా నువ్వు తొలగిపోయినప్పుడు ఏం చేయబడాలంటే నీ మనస్సాక్షి నీ చెంత నువ్వు తప్పు చేస్తావు తెలుసుకో తెలియకో చేస్తావు ఇంకా నువ్వు నష్టపోయింది ఏది కూడా లేదు త్వరగా నువ్వు సరి చేయబడి వచ్చే అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా ఆ మనస్సాక్షి లోబడి మనం సరైన మార్గంలోనికి రావాలి నీ మనస్సాక్షిని అలా చెప్పలేదు అనుకో దాని అర్థం ఏంటో తెలుసా నీ మనస్సు కఠినమైనటువంటి హృదయం నీ మనసులో దేవుడు లేడు నువ్వు మందిరానికి అయితే వస్తున్నావు కానీ నీ మనసులో దేవుడు లేడు అందుకని క్రైస్తవమైనటువంటి మనకి మనస్సాక్షే దేవుడు పెట్టినటువంటి తీర్పు నువ్వు తప్పు చేసి తప్పు చేసినా నీ పక్కన ఉన్నవాడు నేను కనపరచడం కొరకు నువ్వు బాగా చేసావు నీకు చెప్పొచ్చు కానీ నీ మనస్సాక్షి నేను ఎప్పుడు కూడా మోసం చేయదు చెప్తే నువ్వు తప్పు అయితే తప్పు చేస్తున్నావు ప్రేరేపణ చేసిన లోపల దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అది రాలేదనుకో దేవుడు నీతో మాట్లాడలేదనుకో నువ్వు దేవుడికి దూరమైపోయి ఆత్మీయ జీవితంలో చచ్చిపోయి మృతమైపోయేవారిని నువ్వు గ్రహించాలి గ్రహించి సరిచేవుడు ఈ యొక్క వాక్యంలో సంశోధనం కూడా అంతే దేవుడు కొన్ని పరిస్థితుల ద్వారా ఆయనతో మాట్లాడినా సరి చేసుకోలేదు హృదయం కఠిన పని చేసుకున్నాడు అందుకని తప్పు మీద తప్పు పాపం వెంబడి పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కానీ ఎక్కడా కూడా ఆపలేదు అందుకని చూడండి నీ పెళ్ళిలో కూడా తల్లిదండ్రులు వద్దన్నా ఎవరు వద్దన్నా ఓ పెళ్ళిలో చేసుకుంటూ ఎదరికి వెళ్ళిపోయాడు ఇప్పుడు కొడుకు కథ అడుగుతున్నాడు చేసిన పాపాన్ని గొప్పగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు ఎదరికి వచ్చి ప్రజెంట్ చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు ఈయనకు వచ్చినటువంటి శోధన మరలా దేవుడు తనతో కొన్ని మేలు పంపడానికి శోధన పంపించాడు ఏంటో తెలుసా భార్య అయ్య బాబు మిమ్మల్ని ఏమంటలేదు సంసోనికి దేవుడు ఆ విధంగా పంపించాడు భార్య ఒక శోధన ఏంటంటే వీళ్ళందరూ వచ్చి ఆమెను శోధించారు నువ్వు అడుగుతావు అలా మాకు చెప్తారు చెప్పాలి అప్పుడు వెళ్ళి ఆయన భర్తను అడుగుతూ ఉంది శోధనే లోడా అవుతుంది 7 రోజులు నెమ్మదలేదు అక్కడ ఇందైతే 7 రోజులు చేస్తున్నాడు కానీ సంసోనికి ఇంట్లో వచ్చేసరికి నెమ్మదలేదు
అడుగుతుంది నువ్వు తనకు జవాబు చెప్తా చెప్ప ఏడుతుంది అయ్యో అయ్యో నాకు చెప్పట్లేదు నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు నువ్వు నిజంగా నన్ను ప్రేమించట్లేదు నన్ను ప్రేమించేవాడు అయితే నువ్వు నాకు చెప్తావు కదా అని ఊరికే శోధిస్తూ ఉంది. చూసావా దేవుడు చెప్పినటువంటి మాటను తల్లిదండ్రుల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఫిలిస్తీన్లు వద్దురా మనకి సెట్ కాదు అందులో సున్నతి లేనిటువంటి వారు వారి వైపు మనం వెళ్ళకూడదని దేవుడు ప్రారంభంలోనే సంసోనికి చెప్తే సంసోను వినలేదు. వినలేనందుకు ఆయన తెచ్చుకున్నది ఏంటో తెలుసా? గెయ్యాలి గంప బాగింపది. గెయ్యాలి కంప కోళ్ళు పెట్టే కంప కాదు, గెయ్యాలి కంప కంప ఇంకేదైనా నమ్మదున్నట్లేదు. అందుకనే అలాంటి వారి కోసం ఈ యొక్క సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనం అందరూ తీయాలి, అందరూ చూడండి ఆ వచనం అమ్మ చూసారా సామెతలు 27వ అధ్యాయం 15వ వచనం మళ్ళీ చదవమ్మా. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యను సమానమే. అంటే మనకు వార్తలు చెప్తారు కదా, పైకి చూడకమ్మా చదివించాలే, పైకి చూడ ఒకసారి మనకి వార్తలు చెప్తారు. ఇదిగో అల్పపీడనం స్వల్పపీడనం ఏది చెప్తాడు మనకు తెలియదు. ఏదో వచ్చేది పలానా కోస్తాంధ్రలో ఈ పాలకొలు ఈ గుమ్మడూరు ఆచార్య పరిసర ప్రాంతాల్లో ప్రశాంతమైనటువంటి గాలితో వర్షం అవుతుంది అని మనకు చెప్తాడు కదా. చెప్పినప్పుడు కొన్నిసార్లు ఉన్నట్టుగానే వర్షం ప్రచండమైనటువంటి గాలితో భీభత్సమైనటువంటి వర్షం అవుతుంది. వర్షం వచ్చినప్పుడు శబ్దం ఎలా ఉంటుందమ్మా? ఊరు గెయ్యాలి భార్య అంతేనంట వర్షం ఏమంటే చెయ్యాలని భార్య అనుకున్నారు. మీకు ఉపాయం దేవుడు చెప్తున్నాడు, ఇంకో వచ్చింది చదువు ఒకసారి 21 అదే సామెతలు 21వ అధ్యాయం 19వ వచనం ప్రాణము విసిగించు ప్రాణాన్ని విసిగించే చెగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్యములు గురిచేసుకుని బతకడం బెటర్ అంట. అంటే దేవుడు కూడా ఇంటికి ఏం చెప్తాడంటే నా మాట వినకుండా నువ్వు ఈ సంసం లేక నాకు అదే కావాలి ఇదే కావాలని నెత్తి మీద కుంపడు తెచ్చుకున్నావంటే నీ కర్మ నిద్రా బాబు. అప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా? ఎడవరకు వెళ్ళి ఓ గుడిసేసుకుని నువ్వు అక్కడ ఉండడం బెటర్ అంటాడు దేవుడు. అబ్బా ప్రాణం విసిగించే చెడడం ఉండి దాంతో ఉండడం కంటే అరణ్యములోకి వెళ్ళి నివసించటం మేలు. ఇంకో మాట చెప్తున్నారు చూడండి, కొంతమంది ఆస్తికి అంతస్తుకి ఆశపడి ఓ దేవుడి మాటని అన్నింటినీ పక్కన పెట్టి ముందుకెళ్ళిపోతారు. అరణ్యం కోసమే దేవుడు ఒక వచనం రాయిందని చూడండి 25వ అధ్యాయం సామెతలు 25వ అధ్యాయం 24వ వచనం గెయ్యాలతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే డాబా పైన మోడ ఉండడం బెటర్ అంట. అరే బాబోయ్ ఆ తెలుసు మొత్తం చూస్తున్నారు ఏదైనా కూడా నచ్చలేదు నచ్చలేదు అంటున్నాడు. మనం ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు, ఈ అమ్మాయి నాకు నచ్చిందని. ఆయన నచ్చిన అమ్మాయి ఎవరికి నచ్చలేదు, బంధువులు కానీ కుటుంబంలో కానీ ఎవరికి నచ్చలేదు. ఎందుకంటే నాలుగు నేను బాగుండు అలా అనకూడదు అనుకోండి బాగుండు ఏంట్రా ఇది ఏం చేస్తావు అంటే దానికి ఎంత అస్తుందో తెలుసా? 2 ఎకరాల పొలం ఉంది, దానికి అమ్మ నాన్న లేవు, 2 ఎకరాల పొలం ఉంది, దిల్లు ఉంది, బంగారం కూడా అమ్మ నాన్న కొయ్యలు ఉన్నప్పుడు బంగారం 17 కాసులు బంగారం ఉందంట. ఒకతే కూతురు అన్నతమ్ములు ఎవరు కూడా లేరు, కొండంది నలుదైంది ఏముంది, బోర్డు ఆస్తి వచ్చేది చేసుకున్నాడు. తీరా చేసుకునేసరికి
ఎప్పుడు పెట్టారంటే మొత్తం అది ఇంట్లో ఉండడం అసలు ఏ రోజు ఇంట్లో ఉండడం రాత్రి ఎప్పుడు అందరూ పడుకున్న తర్వాత ఇంటికి వస్తాడు. ఇంట్లో ఏమైందంటే ఒకరు బాబు ఇంట్లో ఉండడం ఒకటి బాబు కూర్చోడం కంటే అది వాక్ తెలియకపోయినా కొద్ది దృష్టి ఉంది అడిగి కయ్యాలతో ఉండడం కంటే రోడ్డు పక్కన కూర్చోవడం బెటర్ అనుకుంటాడు. ఆ బాధ ఏదో అందరూ వద్దున్నప్పుడు మనం ఆస్తున్న అందరుతున్న పెద్దలో కయ్యాలతో పెద్దను నివసించుడు కంటే మిద్ది మీద ఒక మూలన నివసించటం మేలంట. అమ్మా ఈ లోకంలో ఎంత ఆస్తి పాస్తులు అందము ఐశ్వర్యము డాక్టర్లు వీధిలు కొంతమంది డిగ్రీ ర్యాంకింగ్ ఉంటాయి. ఆ డిగ్రీలు నేను ఎప్పుడు కూడా చూడలేను. డిగ్రీలు కూడా ఎన్ని డిగ్రీలు ఉన్నా ఏమున్నా నువ్వు శాంతి సమాధానం లేకపోతే ఎక్కడంటే ఉపయోగం ఏముందిరా నాయన. అందుకే దేవుడు అంటున్నాడు శాంతి సమాధానము అన్ని నా దగ్గర ఉన్నాయి, ఈ లోకాన్ని విడిచిపెట్టి నా దగ్గర వస్తావా. సంసోన్ అడిగాడు దేవు తల్లిదండ్రులు చెప్పి ఎందుకు రావండి మనలో చాలా మంది ఉన్నారు నీ సమాధానంగా శాంతిగా దేవుడు చెప్పిన ఆజ్ఞలు అన్నిటికీ సరి సమానంగా మన దగ్గర ఉంది కదా నీకు ఎందుకంటే మీరు ఎంత సత్తారా పక్కన కొడుకుని బాగున్నారు బాబు భరించలేమంట. ఇప్పుడు ఏమైంది కయ్యాలి కాపు తగలేదు ఇప్పుడు ఓ చోదించారు నువ్వు చెప్తావా చెప్పా చెప్తావా నా తల్లిదండ్రులుగా చెప్పలేదా బాబు నీకెలా చెప్తాను అన్నాడు చెప్పాను నువ్వు నన్ను నిజంగా ప్రేమ ఆఖరికి ఎలా అయితే చెప్పాడు సొంత భార్య కూడా మోసం చేసేసినటువంటి భార్య. అమ్మా ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు కాదు. నీ పిల్లలైనా నీ భర్త అయినా నీ భార్య అయినా నీ బంధువులైనా నీ కులస్తులైనా నీ మతస్థులైనా ఎవరు నమ్మదగిన వాడు కాదు. పాస్టర్లు పక్క పక్కనే ఉండి బ్రదర్ బ్రదర్ అది ఓ ప్రెజరాడు ప్రెజరాడు తిరుగుతాడు ఈ సమయంలో అది నాకు ఇష్టపడ్డాడు. ఎవడు నమ్మదగిన సేవకుడైనా ఎవడైనా నమ్మదగిన వాడు కాదు. ఇప్పుడు నమ్మదగిన వారిగా ఉన్నా కాలం మారేకూడదు భక్తి లోపించకూడదు సేవకుల్లో కూడా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి కానీ మార్పు లేనిటువంటి వాడు మన ప్రభువు అయిన యేసు. అందుకని నువ్వు లోకంలో ఉన్నవారి నమ్మకమ్మా ఆయన నమ్ముకుంటే నీకన్నీ కూడా మంచి జరుగుతాయి. హల్లెలూయా నీకు భయంకరమైనటువంటి అప్పులు బాధలు వేదనలు కూడా నువ్వు ఉన్నా కోట్లు లేకపోయినా ఆశీర్వాదంగా నువ్వు ఉండగలవు. లేకపోతే నువ్వు ఎంతో పేదరికంలో ఉండి ఏ రోజు కావాలని సంపాదించుకుని పెట్టుకుంటున్నా ఎంతో కరంగా జీవించేవాడు కంటే నువ్వే ప్రశాంతంగా బ్రతకగలవు. వాక్యంలో ఆ మాట కూడా చెప్తున్నాడు ధనాపేక్షతో ఎందుకు చెప్పి మన వరకు మనం తర్వాత మాట్లాడుతున్నాం. కనుక ఇది రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి సంసోను వివాహం పెళ్లి కొరకు మనం చూసాం దాంట్లో ఆత్మీయ అర్థాలను మనం చూసాం. రెండవది సంసోను యొక్క బెట్టింగ్ చూసాం దానుడు కూడా ఆత్మీయమైనటువంటి అర్థాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆకలిది మూడవది ఇది మనం జస్ట్ చూసి మనం ఊహించుకుందాం ఒకసారి చూడండి. మూడవది ఏంటంటే సంసోను యొక్క కోపం. సంసోను యొక్క కోపం వరకు మనము ఈ యొక్క 19వ వచనం నుండి 20వ వచనం వరకు ఆఖరి వచనం వరకు మనం చూడగలం. ఎప్పుడైతే సంసోనికి ఈ యొక్క జవాబులు వారు ఇచ్చేశారు ఇంక ఎవరు నాకు తెలివైన వాడు లేరు జవాబు ఎవరు ఇవ్వలేరు అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే మోసపోయాడు వారు చెప్పేశారు ఇప్పుడు కలిసినటువంటి బెట్ట అంతా కూడా సెన్సిటివ్ కట్టాలని ఆ పరిస్థితి వచ్చిందో ఇప్పుడు కోపంతో ఊగిపోతున్నాడంట. ఎవరో సంసోన కోపంతో ఊగిపోతూ కోపగించుకుంటూ అంతే లేచి వెళ్ళిపోయాడు బయట. బయటికి వెళ్ళిపోయి 20 మందిని చంపి వారి యొక్క వస్తువులన్నీ కూడా దొంగలు చేస్తున్నాడు దొంగిలించులు చేస్తున్నాడు. అమ్మా ఎలా ఉన్నటువంటి వాడు ఎక్కడ మొదలైంది ఇది సరదాగా దారిలో వెళుతూ వెళుతూ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు అక్కడ మొదలైంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది 20 మందిని హత్య చేసేటువంటి
పరిస్థితికి సంసోను తెగజారిపోయాడు. తెగజారిపోయాడు ఎంతే అంత లోపం కాదు, అది కష్టమేం కాదు, కానీ ఎంత తన జీవితంలో ఎంత మార్చం తీసుకొచ్చింది. కోపం, కొంతమంది కోపాలు అంటూ ఉంటాయి. ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు, నీకు వ్యతిరేకంగా ఏదైనా పనులు నీకు చేసినప్పుడు, వారు కొట్టారని తిరిగి కొట్టేయడం, వారిని నువ్వు దూషించారని తిరిగి దూషించేయడం, ఇవేమి కూడా చేయకూడదంట. అలాంటి పరిస్థితులే మనకి ఎదురైనప్పుడు సంసోను వలె మనము ఈ వచ్చేటువంటి కోపానికి ఉద్రేకానికి లోనైపోయి ఆ కోపంలో ఉద్రేకంలో ఏది పడితే చేసేటువంటి వారిగా ఉండకూడదమ్మా. ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. చూడండి మత్తయి సువార్త 5:11-12 వరకు త్వర త్వరగా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు తండ్రులు, ఎందుకంటే సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము. మా ఎవరైనా మిమ్మల్ని నిందించి, మిమ్మల్ని హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలు మీ మీద చెప్పుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే సంతోషించి ఆనందించాలి. అప్పుడు పరలోకమందు మీ ఫలమంట అధికమవుతుందండి. అంత మాత్రమే కాకుండా అదే వచనంలో 43:48 వరకు ఒకసారి చదవండి. నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయం చేస్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. మీరు అమ్మా జాగ్రత్తగా చూడండి, మీరు మిమ్మల్ని ప్రేమించేటువంటి వారిని మీరు ప్రేమిస్తే మీకేం ఉపయోగం అమ్మా? ఆయన గౌరవిస్తున్నాడు కాబట్టి నేను గౌరవిస్తున్నాను. దాంట్లో నువ్వు చేసేదానికి లోకస్తుడు చేసేది వ్యత్యాసం ఏముంది? నిన్ను గౌరవం ఇవ్వని వాడు కూడా గౌరవించడమే దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. అలాగే కిందన కూడా చెప్తున్నాడు, నీకు తెలుసున్న వాడికి బంధువులకి మిత్రులు మాత్రమే వందనాలంటే వందనాలండి అని చెప్పేసి నీ శత్రువులను పలకరించకుండా వెళ్ళిపోతే అది నీకు తేడా ఉంది? అది దేవుని ప్రేమ కా. నువ్వు అన్యులైనా దేవుని యొక్క ప్రేమను చూపించి ప్రతి ఉదయం కనపడినప్పుడు మంచిగా ప్రేమతో పలకరించి అన్యోన్యంగా వారితో కలిసి ఉంటూ వారితో కలిసి ఉండాలి. అదే సమయంలో వారికి నీకు వ్యత్యాసతను చూపించాలి. వాళ్ళు చేసే ప్రతి పనికి పనిలో మనం వెళ్ళిపోకూడదు. దేవుడు వారితో కలిసి ఉండమన్నాడు కదండి, స్నేహభావం స్నేహంతో చక్కగా కలిసి ఉండాలి. అన్యుడైనా క్రైస్తవుడైనా హిందువైనా ముస్లిమైనా ఎవడైనా స్నేహం చేయడం తప్పు కాదు. వాళ్ళు చేసేటువంటి చెడ్డలు వాటిల్లో అన్నింటిలో కూడా నువ్వు వెళ్ళిపోవడం అది తప్పని చెప్తున్నాడు. నువ్వు వారితో కలిసి ఉంటూ వ్యత్యాసతను చూపించి నీ తెలుసున్నటువంటి నీ సహోదరునే నువ్వు ప్రేమించి నీ పొరుగు వాళ్ళు లేకపోతే నీ శత్రువును నువ్వు ద్వేషిస్తే నీకు తేడా ఏమి ప్రతిఫలం ఏముందయ్యా? నిన్ను ప్రేమించే వారినే కాకుండా నిన్ను ద్వేషించే వారిని కూడా నువ్వు ప్రేమించడమే దైవికమైనటువంటి లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు కోపముతో నువ్వు ఏది కూడా చేయకూడదు. కోపం అనేదంట మంట లాంటిదంట. ఎలాంటిదమ్మా? మంట అంటే ఫైర్, అగ్ని, అగ్ని లాంటిది. అది ఎప్పటికైనా ఆరిపోద్ది, నీ కోపం ఎప్పటికైనా ఆగిపోద్ది. కానీ అగ్ని ఆరేలోపు ఏదొక నాశనాన్ని చేసి వెళ్తారు. ఇది మాత్రం నిజం, నీ కోపం కూడా అగ్ని లాంటిదమ్మా. కొంతసేపు ఒక గంట మౌనంగా ఉంటే నీ కోపం పోద్ది. ఎవడని నిందించి హింసించాడు అనుకో, ఒక గంట సేపు పక్కన కూర్చొని బాధపడతాం, కోపంతో ఊగిపోతాం, తర్వాత 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే అదే పోద్ది.
అలా పాపను నూగడ రోడ్డెక్కేసి ఆ మాత అన్న చెల్లర చేసేసి కందర కావాలని చేసేసి ఇది వేరు. న్యాయం కోసం ఫైట్ చేయడం వేరు, నీతి కోసం నిలబడటం వేరు. అమ్మా నీకు జరిగే అన్యాయం కొరకు న్యాయం చేయమని నువ్వు అడిగి ఫైట్ చేసి సాధించుకోవచ్చు, దాని తప్పేం లేదు. కానీ దేవుని నమ్మినందుకు నేను అందరూ కూడా నిన్ను హింసించి నిందించినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఫైట్ చేయి, గొడవ పడక, నువ్వు సహించుకోవాలి. న్యాయం కోసం పోరాడటం వేరు, నీతి కొరకు నిలబడటం వేరు. న్యాయం కోసం కూడా ఈ లోకంలో న్యాయం కోసం నువ్వు పోరాడు, తప్పేమీ కూడా లేదు. న్యాయబద్ధంగా వెళ్ళి ఆ ఈ యొక్క ప్రభుత్వానుసారముగా ఏదైతే కట్టడంలో వాటి పాటిస్తూ నువ్వు ముందుకు వెళ్ళవు. వాదనకి ప్రతివాదన చేసి నువ్వు నిజాన్ని నిరూపించు, తప్పేమి కూడా లేదు. కానీ భక్తి విషయానికి వచ్చేటప్పుడు మాత్రం నువ్వు అలా చేయడానికి వీల్లేదు. అమ్మా భక్తి విషయానికి వచ్చినప్పుడు అన్యాయంగా నేను ఒక మాట అన్నా, నువ్వు వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు కోపం పడుడి కానీ పాపమును చెయ్యదు. నీ కోపము సూర్యుడు అస్తమించే లోపు నీది మొత్తము కూడా నీ కోపం పోయి సమాధాన పడిపోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడే దేవుని నువ్వు వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. అలాగే ఈ యొక్క సామెతల గ్రంథం 14:29 అదే సామెతల గ్రంథం 19:11 మీరు చదువుకున్నట్లయితే ఏ విధముగా కోపడిన వాడు ఏ విధంగా అవుతాడు అక్కడ రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కనుక కోపం అనేది క్రైస్తవులకు ఉండకూడదు. రోషము కలిగి ఉండాలి, కానీ ఎప్పుడు సేవను ఒక సంఘాన్ని కానీ సంఘ పెద్దలు కానీ గ్రూప్ లీడర్లు కానీ రోషముతో మీరు దేవుని కొరకు పనిచేయాలి, కానీ కోపముతో పనిచేయకూడదమ్మా. రోషం వేరు, కోపం వేరు. దేవుడు రోషము కలిగినటువంటి క్రైస్తవులుగా ఉండమన్నాడు, కానీ కోపముతో పనిచేసేటువంటి క్రైస్తవులుగా ఉండొద్దన్నాడు. దేవుని కొరకు రోషముతో అన్నిటినీ ఎదిరించి నిలబడడం వేరు. కోపంతో అన్నది చేశాడు కాబట్టి నేను ఆయన పక్కనే చర్చ చేస్తాను, ఏం చేస్తాడో చూద్దాం, ఇది వేరు. అర్థమైందా? రోషముతో దేవుని కోసం నిలబడటం వేరు, కోపముతో నిలబడటం వేరు. కనుక మనం రోషముతో దేవుని కొరకు నిలబడేటువంటి వారంగా ఉండాలి. కోపాన్ని సమస్తం కూడా ప్రక్కన పెట్టాలి. ఇక్కడ సంసోన జీవితాన్ని మనం చూసినప్పుడు తప్పు మీద తప్పు, తన వివాహంలో తప్పు, తన బెట్టింగ్లో తప్పు చేస్తుందని చోదుమాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా కోపంతో కూడా పాపము చేస్తూ ఉన్నాడు. ఏంటంటే కోపపడి అనేక మందిని చంపి అన్యాయంగా సంపదను దోచుకుని వచ్చి ఇస్తూ ఉన్నాడు. చూసారా, దేవుని యొక్క మార్గాన్ని తప్పుకోవటం వలన సంసోనికి దక్కింది ఏముందమ్మా? ఏముంది? ఏమి లేదు. ఎంతో కష్టపడ్డాడు, తల్లిదండ్రులతో పోరాడాడు, పెళ్లి వరకు వెళ్ళాడు, పెద్ద విందును చేశాడు, అది చేసి ఇది చేసి అన్ని చేసి అంతా కూడా అంగులు ఆర్భాటాలు చేసి చివరికి ఆయనకి దక్కిందేమోది? ఏమీ లేదు. ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వచ్చేశాడు. పాపం అనేది దేవుని మార్గాల్లో నుండి తప్పిపోవడం అనేది కూడా అలాంటిదే. నువ్వు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వాక్యానికి విరుద్ధముగా దేవుని యొక్క మాటకు విరుద్ధముగా ఏదో చేసేస్తున్నాను అనుకుంటావు, కానీ తీరా అంతా తిరిగి వచ్చేసరికి నీ చేతులు ఏమి ఉండదు, నష్టము తప్ప. మనం ఎప్పుడూ కూడా దేవుని మార్గంలో ఉండాలి, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు తన వాక్యంలో చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞలను మనం పాటిస్తూ దేవునిలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో, నువ్వు పాపంలో తెలుసో తెలియకు పడిపోతూ ఉన్నావు, మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడుతుంది, తప్పిస్తూ ఉంటాడు. నీవు ఏ విధమైనటువంటి అపాయం రాకుండా నిన్ను కాపాడుతూ ఉంటాడు. నీ పెళ్లి వివాహ విషయంలో కానీ, నీ ఉద్యోగం విషయంలోనే కానీ, నీ యొక్క వ్యాపార విషయంలోనే కానీ, ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సహాయాన్ని మొదట నేను దేవునికి ఈ ఉద్యోగం చేయడం ద్వారా దేవుని మార్గంలో నేను ఉంటున్నానా లేదా అని ఒకటి వంశాలను ఆలోచించుకొని ఆ ఉద్యోగంలో అడుగు పెట్టాను. ఈ ప్రస్తుత కాలంలో యవనస్తులు చాలా మందికి ఉద్యోగాలు వస్తున్నాయి.
దేవుడు మన బిడ్డలను ఆశీర్వదించి ఉద్యోగాలు ఇస్తూ ఉంటాడు, కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆదివారం దేవుడే కొట్టేస్తున్నాడు. నీకు ఉపయోగం ఏముంది? సమస్తం తిరిగి అంతా కష్టపడి శివవాకరికి పోగేసుకున్నది ఏది కూడా ఉండదమ్మా, ఏది కూడా ఉండదు. ఈ మాట మాత్రం గమనించుకో. సంసోన్ ఎలాగా చేశాడు, తన కావాల్సిన అన్ని కూడా ఎన్నో సిద్ధపరచుకుని ఏదేదో చేయాలనుకున్నాడు. శివరాత్రికి నిరాశ ఓటమి తప్ప ఏమీ కూడా ఆయన జీవితంలో లేదు. నీ బ్రతుక అలా కాకుండా ఉండాలి అంటే, నీ బిడ్డల జీవితం అలా కాకుండా ఉండాలి అంటే, దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి. హల్లెలూయా. నీవైనా నేనైనా, నీ బిడ్డలైనా మా బిడ్డలైనా ఎవరి బిడ్డలైనా ఏ సంఘమైనా దేవుని మార్గంలో వాక్యాన్ని సారముగా నడవకపోతే శివరాత్రికి దక్కేది ఏమిటో తెలుసా? నష్టమే, నిరాశ, నిస్పృహలే. అది ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే. కనుక దేవుని బిడ్డలైన మనటువంటి మనము దేవుని వాక్యానుసారంగా ఆయన మార్గంలో నడుద్దాం. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మా వధువు సంఘంగా సిద్ధపడి ఆయన నిత్య రాజ్యం కలుగు మనందరం కూడా సిద్ధపడదాం. దేవుడు తన వాక్య భాగమును మన వెనుకడలో దీవించి ఆశీర్వదించుగాక.